हाई फ्रेंड्स, वेलकम टू एवियन स्टॉक्स तेलुगु। इप्पुडु चूडंडि, एक्चुअली इदेंटंटे डीएचएफएल अन्नमाट। ओके, डीएचएफएल गुरिंचि मनं इप्पुडु एंदुकु मात्लाडुतुन्नामंटे, ओकसारि चूडंडि, मीकु आल्रेडी लक्ष्मी विलास बैंक लो आल्रेडी प्रीवियस मनं मात्लाडुकुन्नाम एंटंटे ईक्विटी रईट आफ् चेशारंडि। ओके, ఈక్విటీ రైట్ ఆఫ్ అంటే ఏం చేస్తారంటే షేర్ వాల్యూని జీరో చేస్తారు వాళ్ళు. ఓకే, ఈక్విటీ రైట్ ఆఫ్ చేశారంటే షేర్ వాల్యూ అనేది ఓకే జీరో అయిపోతుందన్నమాట. అలాగే లక్ష్మీ విలాస్ బ్యాంక్ షేర్ వాల్యూ జీరో చేసేసారు. ఓకే, అది ఆర్బీఐ చెప్పింది. చేసేసి డిఎస్బి బ్యాంక్ సంథింగ్ ఏదో బ్యాంకులో మెర్జ్ చేసేస్తున్నారు అని చెప్పేసి చెప్పారన్నమాట. అప్పుడు ఆ ఇన్సిడెంట్లో నేను చెప్పాను, ఇది మనకు ఒక రిఫరెన్స్ పాయింట్ కింద పనిచేస్తుంది. అంటే ఈ న్యూస్ అనేది మళ్ళీ మనకి ఇదే రిపీట్ అవుతుంది వేరే దాంట్లో ఏంటని చెప్పేసి అనుకున్నాం కదా. సేమ్ రిపీట్ అయ్యేలా ఉందన్నమాట పొజిషన్, ఇంకా రిపీట్ అవ్వలేదు. బట్ డిహెచ్ఎఫ్ఎల్ ఏమవుతుందంటే ఈక్విటీ రైట్ ఆఫ్ చేస్తున్నాం అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. యాక్చువల్గా మేనేజ్మెంట్ డిసైడ్ అవుదాం అనుకుంటుంది. ఓకే, ఈక్విటీ రైట్ ఆఫ్ చేద్దామని చెప్పేసి. అంటే ఎవరంటే ఎవరు ఇప్పుడు నష్టపోతారంటే బిజినెస్ చేసేవాళ్ళు, వీళ్ళ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు నష్టపోరు, డిహెచ్ఎఫ్ఎల్ నష్టపోదు. ఓకే, ఎవరైతే షేర్స్ కొనుక్కున్నారో షేర్ హోల్డర్ మాత్రం నష్టం అయిపోతారన్నమాట. ఓకే, అదే లక్ష్మీ విలాస్ బ్యాంక్లో జరిగింది. ఇప్పుడు ఇందులో కూడా అదే జరగబోతుంది. చూడండి ఒకసారి, రేపు కూడా లోయర్ సర్క్యూట్ ఇది. ఓకే, మీరు చూసుకోండి, నేను చెప్తున్నాను కదా, కానీ రేపు కూడా లోవర్ సర్క్యూట్ ఖచ్చితంగా పడుతుంది అన్నమాట. ఓకే, ఇది ఎక్కడ అవుతుంది అనేది మనకు తెలియదు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు బయటకు వచ్చేయడం బెస్ట్. ఓకే, డిహెచ్ఎఫ్ఎల్లో ఏమీ లేదు, ఇంకా శూన్యం అన్నమాట. ఓకే, చాలామంది కోపర్ అవ్వచ్చు, బట్ ఏంటంటే ఇదే నిజం. మనం ఇప్పుడు నిజం అనుకోవాలి, కానీ డిహెచ్ఎఫ్ఎల్ ఎప్పుడు 600 నుండి ఉంది, ఇప్పుడు మళ్ళీ పెరుగుతుందేమో. ఇక్కడ 10 రూపీస్లో కొనుక్కుంటే, 5 రూపీస్లో కొనుక్కుంటే అంటే యూజ్ ఏం లేదు కదా. మనం తెలుసుకోవాలి యాక్చువల్గా, అంటే విషయం ఏం జరుగుతుంది అనేది మనం అలర్ట్గా ఉండాలన్నమాట. ఓకే, ఈక్విటీ రైట్ ఆఫ్ చేస్తామని చెప్పేసి వాళ్ళ మేనేజ్మెంట్ డెసిషన్ తీసుకుంటుంది. దానికి బోల్డ్ని పర్మిషన్ తీసుకోవాలి. అఫ్కోర్స్ అది అంతా వేరే టెక్నికాలిటీస్ చాలా ఉంటాయి అన్నమాట దాంట్లో. బట్ ఏంటంటే వీళ్ళు 2 వర్డ్స్. ఓకే, షేర్ హోల్డర్ని ఎత్తిమైన చేయబెట్టి ఉద్దేశం మాత్రం వీళ్ళకు ఉందన్నమాట, అది కనిపిస్తుంది క్లియర్గా. కాబట్టి ఈక్విటీ రైట్ ఆఫ్ చేశారనుకోండి, షేర్ వాల్యూ అనేది జీరో అవుతుంది. ఓకే, తర్వాత మళ్ళీ రీలీజ్ చేస్తారా, ఏం చేస్తారో, కింద మీద పడతారో, ఏదేదో జరుగుతుంది, అదంతా మనకు అనవసరం. కానీ ప్రస్తుతానికి అయితే ఎవరైనా ఉంటే ఇమీడియట్గా ఓకే మీరు ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం ఎగ్జిట్ కూడా మీకు దొరకకపోవచ్చు, ఎందుకంటే సర్క్యూట్ పడుతూనే ఉంటుంది. ప్రీ మార్కెట్లో మీరు ఆర్డర్ పెట్టినా సరే సర్క్యూట్లోకి వచ్చేస్తుంది. ఓకే, మీకు సర్క్యూట్ పడుతూనే ఉంటుంది కంటిన్యూస్గా. ఓకే, చూడండి ఒకసారి, దెర్ ఈజ్ నో బయింగ్ క్వాంటిటీ ఏమీ లేదు. ఓకే, ఓన్లీ సెల్లింగ్ క్వాంటిటీ ఉంది. ఓకే, ఇది ఎక్కడి నుండి ఎక్కడికి పోతుందో తెలీదు. ఓకే, 8.35 ఇది లో. ఓకే, హై చూస్తే 42.85. ఇంక 42.85 మర్చిపోండి మీరు. ఓకే, 8 రూపీస్ అంటున్నా ఉంటే చాలు బాబు అనుకోవాలి మనం, అంతే ఇంకా. ఓకే, అంటే ఇలా చెప్తున్నాను మీరు ఫీల్ అవ్వద్దు. యాక్చువల్గా జరిగింది కదా చెప్తాం మనం. ఓకే, జరగదు ఏం చెప్పట్లేదు నేను ఆల్రెడీ. అందుకే లక్ష్మీ విలాస్ బ్యాంకు ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా నేను చెప్పాను ఆల్రెడీ. ఓకే, ఇది మళ్ళీ వేరే దాంట్లో మనకి ఉపయోగపడుతుంది ఈ న్యూస్ అనేది అని చెప్పేసి. కానీ ఇంత త్వరగా ఉపయోగపడుతుంది నేను అనుకోలేదు, ఎందుకంటే డిహెచ్ఎఫ్ఎల్ చాలా రిటైలర్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది దీంట్లో. ఇంకా లక్ష్మీ విలాస్ బ్యాంకులోనే తక్కువ ఉంటుంది, కానీ డిహెచ్ఎఫ్ఎల్లో పాపం రిటైలర్స్ బాగా ఇరుక్కున్నారు ఇందులో. ఓకే, బట్ ఏం చేస్తాం, మనం ఏం చేయలేము అన్నమాట. ఓకే, మీరు ఎనీ మూమెంట్ కొంచెం పాజిటివ్ వచ్చింది అంటే, ఈరోజు రేపు రాదు నెక్స్ట్ ఎల్లుండి కూడా రాకపోవచ్చు, ఎప్పుడు వస్తే పాజిటివ్. ఇందులోంచి దరిద్రం వదిలిపోయిందని చెప్పేసి బయటకు వచ్చేయండి, అది బెస్ట్ అన్నమాట. ఓకే, ఇంకా పదే చెప్తాను అనుకోవద్దు. ఓకే, మీకు భయం వాల్యూ ఏమీ లేదు. తర్వాత న్యూస్ కూడా మనకి రూమర్ వచ్చింది అనుకోండి, న్యూస్ కన్ఫర్మ్ అయిపోద్ది. ఓకే, మ్యాక్సిమం రూమర్ వచ్చిందంటే న్యూస్ కన్ఫర్మ్ చేస్తారు కాబట్టి. ఓకే, అంటే ఈక్విటీ రైట్ ఆఫ్ అంటే, ఓకే, ఈక్విటీ రైట్ ఆఫ్ అంటే మనకి ఆల్రెడీ లక్ష్మీ విలాస్ బ్యాంక్లో జరిగింది, మీరు అది చెక్ చేసుకోండి. వాట్ ఎవర్ మేబీ ద ఈక్విటీ వాల్యూ. ఓకే, అంటే షేర్ వాల్యూ ఎంత ఉన్నా సరే వాళ్ళకి అనవసరం. ఓకే, షేర్ వాల్యూ ఎంత ఉన్నా సరే వాళ్ళకి అనవసరం, వాళ్ళ బిజినెస్ కాపాడుకోవాలి వాళ్ళు. కాబట్టి ఏం చేస్తారంటే, ఇప్పుడున్న 28 రూపీస్ దాన్ని కంప్లీట్గా జీరో చేస్తారు. ఓకే, దాన్ని కంప్లీట్గా దెర్ ఈజ్ నో వాల్యూ. అంటే ఇప్పుడు మార్కెట్ క్యాప్ ఎంత ఉంది, అరౌండ్ 1000 కోట్స్ దగ్గర ఉంది. ఓకే, ఈ 1000 కోట్స్ మార్కెట్ క్యాప్ అనేది ఏముండదు అన్నమాట ఇంకా. ఓకే, మిగతా ఆపరేషన్స్ వీళ్ళు రెగ్యులర్గా చేసుకుంటారు కదా ఆపరేషన్స్, అంటే ఇదేంటి హౌసింగ్ ఫైనాన్స్ కదా. ఓకే, వీళ్ళ ఆపరేషన్స్ వీళ్ళ బిజినెస్ అంతా వీళ్ళు రన్ అవుతూనే ఉంటుంది. బట్ ఎటు వచ్చి షేర్ హోల్డర్స్ అనేవాళ్ళు సర్వ నాశనం అయిపోతారన్నమాట. ఓకే, నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఈ కౌంటర్ నుంచి బయటకు వచ్చే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బయటకు వచ్చేయండి. ఓకే, ఇంకా లేదు దీనిలో పట్టుకొని ఉంటామనుకుంటే అది మీ ఇష్టం, అప్ టు యూ అన్నమాట.
అది ప్రస్తుతానికి వస్తున్న న్యూస్ అయితే ఈక్విటీ రైట్ ఆఫ్ చేయడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు కాబట్టి ఈ కౌంటర్ అనేది ఇంకా అయిపోయినట్టే. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్.